यथावदुक्तं मनसानुदृश्य च यथावदुक्तं मनसानुदृश्य च अवेक्षचे मां परमेष्टि साम्यतां अवेक्षचे मां परमेष्टि साम्यतां प्रयान्ति चाभूतगतिं మనీషిణగ. ఇలా మహాత్ముడైన వేదవ్యాస మహర్షి స్వయంగా యథాతథంగా ఉపదేశించిన ఈ బోధన ఆలోచించి అవగాహన చేసుకొని ఆచరించిన బుద్ధిమంతుడు పరబ్రహ్మ సమానుడవుతాడు. ప్రళయకాలం వరకు బ్రహ్మలోకంలో స్థిరంగా ఉంటాడు. ఆ తర్వాత ముక్తుడవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 241వ అధ్యాయం. శుకుడు వ్యాస మహర్షిని ఇలా అడిగాడు, ఓ తండ్రి, వేదాలలో కర్మ చేయాలని కర్మలు విడవాలి అని రెండు రకాల మాటలు కనిపిస్తున్నాయి. అయితే జ్ఞానం ద్వారా కర్మను విడిచిపెట్టినవాడు ఎలాంటి స్థితిని పొందుతాడు అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు, నాయన, ధర్మం ఉంది అని శాస్త్రాలు చెబుతాయి. ధర్మం లేదని ఎవరైనా అంటే దానిని వినటం ఆస్తికుడికి ఎంతో కష్టంగా ఉంటుంది. అలాగే కర్మజ్ఞాన మార్గాలు తారతమ్యాన్ని గూర్చిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. కర్మణా బధ్యతే జంతుః, కర్మణా బధ్యతే జంతుః, విద్యయాతు ప్రముచ్యతే, విద్యయాతు ప్రముచ్యతే, తస్మాత్ కర్మణ కుర్వంతి, తస్మాత్ కర్మణ కుర్వంతి, యతయః పారదర్శినక, యతయః పారదర్శినక. పారదర్శినః కర్మ ప్రాణిని బంధిస్తుంది, జ్ఞానం విముక్తి కలిగిస్తుంది. కాబట్టి దూరదృష్టి గల యతులు కర్మను విడిచిపెడతారు. స్వల్ప బుద్ధి గల కొందరు మానవులు మాత్రం కర్మ మార్గాన్ని మెచ్చుకుంటారు. అందువల్ల వారు భోగాశక్తులై మళ్ళీ మళ్ళీ విభిన్న శరీరాలను పొందుతూ ఆనందిస్తారు. కానీ ధర్మతత్వం చక్కగా తెలిసిన వారు, ఉత్తమ జ్ఞానాన్ని పొందినవారు కర్మను మెచ్చుకోరు. ఎప్పుడూ నదీ జలాన్ని త్రాగి సంతోషించేవాడు బావిలో నీరు త్రాగి సంతోషించడు కదా. నదీ జలం చాలా తీయగా ఉంటుంది, అందుకని ఎప్పుడూ ఒకే నిలిచిన నీళ్ళని తాగటానికి ఇష్టపడడు. తీయగా ఉంటాయిలేండి, ఇష్టపడడు, కానీ పారుతూ ఉండాలి. భూమిలో ఉండే నీళ్లు కూడా తాగటానికి ఇష్టపడతాడేమో, అంటే బోర్వెల్లు, ఎందుకంటే అది పారుతూ ఉంటుంది కదా లోపల అంతర్జలం. అది నిలిచిన నీళ్ళని తాగటానికి కొంచెం కష్టపడతాడేమో, కానీ అదే పారే నీళ్ళని తాగటానికి ఇష్టపడతాడు. నదీ నీళ్ళని తాగటానికి, ఆ నదీ నీళ్ళు ఫ్యాక్టరీ నీళ్ళు అవి కొట్టుకొని అవి కొట్టుకొని అన్నప్పటికీ కూడా నీళ్లు ఆహా ఎంత తేటగా ఉన్నాయని తాగుతాడు. కర్మ ఫలాలంటే సుఖదుఖాలు జనన మరణాలు. ఆ ఫలాలను కర్మను ఆచరించేవాడు పొందుతాడు. జ్ఞాని మళ్ళీ జన్మలేని పరమపదాన్ని పొందుతాడు. అక్కడ శోకం ఉండదు అన్నాడు వ్యాసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 242, 243, 244, 245 ముఖ్యమైనటువంటి ఘట్టాలు తీసుకున్న దీంట్లో ఈ 4 అధ్యాయాలలో బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమాల గురించి చెప్పారు. మనం ఎన్నో మాటలు విన్నాం దీన్ని. ఈ విషయాలన్నీ మనం అన్ని పర్వాల్లోనూ కొంచెం కొంచెంగా చెప్పుకున్నాం, వాటినే మళ్ళీ విస్తారంగా చెప్పారు. మనం ఈ శాంతి పర్వంలో కూడా ఆ విషయాలను కొద్దిగా చెప్పుకున్నాం. కనుక ఇక తరువాతి అధ్యాయాలలో ప్రధాన విషయాలను తెలుసుకుందాం. దాన్ని వదిలేస్తున్నాం. ఆశ్రమ ధర్మాలంతా నేర్చుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా ఎన్నో మాటలు, ఎన్నో పర్వాల్లో కూడా దండికి వచ్చాయి, మళ్ళీ మళ్ళీ వచ్చాయి కూడా. అందుకని మళ్ళీ ఇక్కడ దాన్నే చెప్పారు, మళ్ళీ నొక్కి నొక్కి చెప్పారు. మళ్ళీ సందేహం లేదు, మహానుభావుడు మళ్ళీ జ్ఞాపకం చేశారు మనకు. ముందు వచ్చేటువంటి అధ్యాయాలలో ప్రధాన విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 246వ అధ్యాయం. వ్యాసుడు ఇలా చెబుతున్నాడు, ఓ కుమార, ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు బలమైనవి, ఇంద్రియార్థాల కన్నా మనస్సు బలం గలది, మనస్సు కన్నా బుద్ధి బలం గలది, బుద్ధి కన్నా జీవుడు బలం గలవాడు. మగతః పరమ వ్యక్తం, మగతః
paramavyaktam avyaktat parato amrutam avyaktat parato amrutam amrutanna param kinchit amrutanna param kinchit sakashtasa paragati జీవుడికన్నా అవ్యక్తం బలం గలది. అవ్యక్తం కన్నా అంటే మూల ప్రకృతి కన్నా అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ గొప్పవాడు. పరమాత్మ కన్నా గొప్పది ఏదీ లేదు. అదే పరాకాష్ట, అదే ఉత్తమ గతి. అందువలన ఇలా సమస్త ప్రాణుల హృదయ గుహాల్లో ఉన్నటువంటి పరమాత్మను ఇంద్రియాల ద్వారా సాక్షాత్కరించుకోలేము కదా. అది చాలా కష్టం. జ్ఞానులు మాత్రమే సూక్ష్మమైనది తీక్షణమైనది అయినా తమ బుద్ధితోనే పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుంటారు అన్నాడు వ్యాసభగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 247వ అధ్యాయం. వ్యాసుడు కుమారుడితో, ఈ కుమార, ప్రధానంగా మూడు గుణాల యొక్క లక్షణాలను గురించి విను అని ఇలా చెప్పాడు. తత్ర యత్ ప్రీతి సంయుక్తం, తత్ర యత్ ప్రీతి సంయుక్తం కించిదాత్మని లక్షయేత్, కించిదాత్మని లక్షయేత్ ప్రశాంతమివ సంశుద్ధం, ప్రశాంతమివ సంశుద్ధం సత్వం తదుప ధారయేత్, సత్వం తదుప ధారయేత్. ఓ కుమార, తనలో ప్రసన్నత, ప్రశాంతత, పవిత్రత కనిపిస్తే అది సత్వగుణ ప్రవృత్తి అని గ్రహించాలి. శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతాపంతో కూడినటువంటి ప్రవృత్తి కనిపిస్తే అది రజోగుణ ప్రవృత్తి అని తెలుసుకోవాలి. మోహం కలిగి ఉండటం, ఏ విషయంలోనూ స్పష్టత లేకపోవటం, తార్కిక దృష్టి పనిచేయకపోవటం, ఏది అవగాహనకు రాకపోవటం వంటి ఈ లక్షణాలు కనిపిస్తే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించాలి. ప్రహర్షక ప్రీతిరానందగ, ప్రహర్షక ప్రీతిరానందగ సామ్యం స్వస్థాత్మ చిత్తత, సామ్యం స్వస్థాత్మ చిత్తత అకస్మాద్యది వాకస్మాత్ వర్తంతే సాత్విక గుణాగ, వర్తంతే సాత్విక గుణాగ. సంతోషంగా ఉండటం, ప్రేమ, ఆనందం, సమత్వం, ప్రశాంత చిత్తం కలిగి ఉండటం అనే ఈ లక్షణాలు నిష్కారణంగా కానీ సకారణంగా కానీ కనిపిస్తే అవి సాత్విక గుణాలు. అభిమానం, అసత్య భాషణం, లోభం, మోహం, అసహనం అనేటువంటి ఈ లక్షణాలు సకారణంగా కానీ నిష్కారణంగా కానీ కనిపిస్తే అవి రజోగుణాలు లక్షణాలు. మోహం అసావధానత, నిద్ర, ఆలసత్వం, అజ్ఞానం అనే ఈ లక్షణాలు ఏదో ఒక కారణం వల్ల కలుగుతుంటే అవి తమోగుణ లక్షణాలని తెలుసుకోవాలి అన్నాడు వ్యాసమహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 248వ అధ్యాయం. వ్యాసుడు కుడికి ఇలా చెప్తున్నాడు, కుమార, కర్మ ప్రేరణ మూడు రకాలుగా ఉంటుంది. కర్మ ప్రేరణ మనస్సు భావాలను సృష్టిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, హృదయం ప్రియాప్రియాలను భావిస్తుంది కూడా. ఇంద్రియేభ్య పరాహ్యర్థాగ, ఇంద్రియేభ్య పరాహ్యర్థాగ అర్థేభ్య పరమం మనగ, అర్థేభ్య పరమం మనగ మనసస్తు పరా బుద్ధి, మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా పరో మత, బుద్ధేరాత్మా పరో మత. ఇంద్రియాల కన్నా ఇంద్రియ అర్థాలు బలవత్తరంగా ఉంటాయి. ఇంద్రియ అర్థాల కన్నా మనస్సు బలంగా ఉంటుంది, మనస్సు కన్నా బుద్ధి బలంగా ఉంటుంది, బుద్ధి కన్నా ఆత్మ బలంగా ఉంటుంది. బుద్ధి ప్రాణులకు జీవాత్మ వంటిది. అది తనలో తాను విషయగ్రహణం కోసం మార్పులను కల్పించుకున్నప్పుడు నానా రూపాలు ధరిస్తుంది. అప్పుడు అది మనస్సు అవుతుంది. పక్షి నీటిలో తిరుగుతూ కూడా
నిర్లిప్తంగా ఉన్నట్లుగా ముక్తాత్ముడైన యోగి సంసారంలో గుణదోషాల సంబంధాన్ని పొందడు. పూర్వకర్మ వల్ల ఏర్పడిన సంస్కారాలను విడిచి ఎప్పుడూ పరమాత్మపై ఆసక్తి కలవాడు సకల ప్రాణులను తనలాగే భావిస్తాడు. ఎప్పుడూ కూడా భోగాల పట్ల ఆసక్తుడు కానే కాడు. నీరు వేరు, చేప వేరు, అయినా నీరు చేప కలిసే ఉంటాయి. మేడిపండు, దానిలోని పురుగులు వేరువేరు, అయినా అవి కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. అదేవిధంగా బుద్ధి, క్షేత్రజ్ఞుడు వేరువేరుగా ఉంటాయి, అయినా అవి ఒకటి మరొక దానిని ఆశ్రయించే ఉంటాయి అని బోధించాడు వ్యాసభగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 249వ అధ్యాయం. వ్యాసుడు శుకుడితో ఇలా చెప్తున్నాడు, కుమార, ఆత్మ అనాది అనంతం, దానిని తెలిసిన మనిషి ఎప్పుడూ హర్ష క్రోధాలకు ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉంటాడు. ఇలా సాధకులు బుద్ధి యొక్క చింతనాది ధర్మాలతో దృఢమైనది, అనిత్యమైనదేనండి హృదయ గ్రంథిని భేదించుకోవాలి. శోకము సంశయము లేకుండా సుఖంగా పరమాత్మ స్వరూపంతో నిలవాలి. ఈతరాని వారు నిండుగా పారుతున్నటువంటి నదిని దాటలేక తీరం నుండి నీటిలో పడి మునిగిపోతూ బాధపడినట్లుగా బాధపడుతూ ఉంటారు. అలాగే అజ్ఞానులు ఈ సంసార సాగరాన్ని దాటలేక దానిలో మునిగి కష్టపడుతూ ఉంటారు. నతు తామ్యతి వై విద్వాన్, నతు తామ్యతి వై విద్వాన్ తలే చరతి తత్వవిత్, తలే చరతి తత్వవిత్ ఏవం యో విందతేత్మానం, ఏవం యో విందతేత్మానం కేవలం జ్ఞాన ఆత్మనక, కేవలం జ్ఞాన ఆత్మనక. కానీ ఈత వచ్చినవాడు ఈ విధంగా బాధపడడు. నేల మీద నడిచినట్టే నీటిలో కూడా పయనిస్తాడు. అదేవిధంగా జ్ఞానస్వరూపుడైన విశుద్ధి పరమాత్మను తెలిసిన జ్ఞాని సంసార సాగరాన్ని తరిస్తాడు. సంయమానాన్ని ఆత్మతత్వాన్ని తెలిసినవాడు అత్యంత శుద్ధుడు, సంయముడు, బుద్ధుడు అవుతాడు. ధీమంతులు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని కృతార్థులు, ముక్తులు అవుతారు. పరలోకాన్ని గురించి జ్ఞానులు మరీ తీవ్రంగా, అజ్ఞానులు ఎప్పుడూ మరీ తీవ్రంగా భయపడుతూనే ఉంటారు పరలోకాన్ని గురించి అజ్ఞానులు. కానీ జ్ఞానులకు అసలు భయమే ఉండదు. జ్ఞాని పొందే సనాతన గతి కన్నా అధికమైన గతిని ఎవడూ పొందలేడు. లోకంలో కొందరు బాధపడే వారిని చూసి వారిలో తప్పులను పైకెత్తి చూపిస్తూ ఉంటారు. మరికొందరు వారిని చూసి దుఃఖిస్తూ ఉంటారు. కానీ కార్యకారణాలను రెండింటినీ తాత్వికంగా గ్రహించిన వాడు మాత్రం శోకించడు. అటువంటి వారు ఆ విషయంలో, తత్వ విషయంలో నిపుణులై ఉంటారు. యత్కరోత్యనభిసంధి పూర్వకం, యత్కరోత్యనభిసంధి పూర్వకం తచ్చ నిర్ణుదతి తత్పురాకృతం, తచ్చ నిర్ణుదతి తత్పురాకృతం న ప్రియం తదుభయం నచ ప్రియం, న ప్రియం తదుభయం నచ ప్రియం తస్య తజ్జనయతీహ కుర్వతః. నిష్కామ భావంతో కర్మలను ఆచరిస్తే పూర్వం చేసిన శుభాశుభ కర్మలను కూడా అది నశింపజేస్తుంది. ఆ విధంగా కర్మలను ఆచరించిన వాడిని ఇహపరాలలో ప్రియం కానీ అప్రియం కానీ ఏమీ చేయలేవు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 250 అధ్యాయం. శుకుడు వ్యాస మహర్షిని ఇలా అడిగాడు, ఓ తండ్రి, ఈ లోకంలో ఏది గొప్ప ధర్మమో, ఏది శ్రేష్ఠ ధర్మమో దాన్ని నాకు చెప్పండి అని కోరాడు. వ్యాసుడు ఇలా చెప్తున్నాడు, కుమార, సర్వధర్మాలలో శ్రేష్టమైన ధర్మాన్ని గురించి చెబుతాను. ఇది ప్రాచీన మహర్షులు చెప్పినటువంటిది. ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాణి ప్రమాథీని బుద్ధ్యా సంయమ్య యత్నతః, బుద్ధ్యా సంయమ్య యత్నతః సర్వతో నిష్పతి శ్నూని, సర్వతో నిష్పతి శ్నూని.
పితా బాల నివాత్మజాం. ప్రయత్నపూర్వకంగా బుద్ధితో నియంత్రించి ఇంద్రియాలను అణచివేయాలి. అవి విషయాలపై పడుతూ ఉంటాయి. తండ్రి చిన్నపిల్లలను ఒడిలో నిలుపుకొని నియంత్రించినట్లుగా ఇంద్రియాలను నియంత్రించాలి. మనసచ్చేంద్రియాణాం మనసశ్చేంద్రియాణాం చాప్యైకాగ్ర్యం పరం తపగ చాప్యైకాగ్ర్యం పరం తపగ తజ్యాయః సర్వధర్మేభ్యః తజ్యాయః సర్వధర్మేభ్యః సధర్మః పర ఉచ్యతే సధర్మః పర ఉచ్యతే. మనస్సు ఇంద్రియాల యొక్క ఏకాగ్రత, అవి అన్నిటికన్నా గొప్ప తపస్సు. సర్వధర్మాలకన్నా అది గొప్పది, అదే శ్రేష్టమైనది. మనస్సును పంచేంద్రియాలను బుద్ధి ద్వారా స్థిరంగా నిలుపుకొని అనేక విధాలుగా ఆలోచించదగిన విషయాలను గురించి ఆలోచించకుండా తనలో తాను తృప్తి చెంది నిశ్చలంగా ఉండాలి. ఇంద్రియాలు ఇంద్రియార్థాల నుండి మరలి తమ నివాస స్థానంలోనే నిలిచినప్పుడు స్వయంగానే ఆ సనాతన పరమాత్మను దర్శించవచ్చు. పొగలేని నిప్పులాగా ప్రకాశించే ఆ పరమాత్మయే సర్వాత్ముడు, మహాత్ముడు. బుద్ధిమంతులు మహనీయులైనటువంటి బ్రహ్మజ్ఞులు మాత్రమే ఆయనను చూస్తారు. వెలుగుతున్న జ్ఞానదీపంలో పురుషుడు పరమాత్మను చూడవచ్చు. అలా ఆత్మలో పరమాత్మను సాక్షాత్కరించుకుంటే సర్వజ్ఞుడు, స్వాభిమానం లేనివాడు కావచ్చు కూడా. అప్పుడు కుబుసం విడిచినటువంటి పాములాగా సర్వపాప విముక్తుడవై ఉత్తమ బుద్ధిని పొందుతావు. పాపాలకు చింతనకు దూరం అవుతావు. పర్వత శిఖరంపై నిలిచి భూమిపై ఉన్నటువంటి ప్రాణులను చూసినట్లుగా నువ్వు కూడా జ్ఞానశిఖరం మీద నిలబడి సకల ప్రాణులను చూడు. సంతోషానికి, కోపతాపాలకు, క్రూరత్వానికి దూరంగా ఉండు అని బోధించాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 251వ అధ్యాయం. వ్యాసుడు శుకుడికి ఇలా చెప్తున్నాడు, ఓ కుమార, సాధకుడు గంధాలను రసాలను సేవించకూడదు, భోగ సుఖాలను ఆశించకూడదు, రకరకాల ఆభరణాలు ధరించాలని మనసు పడకూడదు, మానం వృద్ధి యశస్సు కోరుకోకూడదు. ఇది విప్రుడి నడవడికి కావాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి, గురుసేవ చేయాలి, వేదాలను అధ్యయనం చేయాలి, వృక్కులను యజస్సులను సామలను గ్రహించాలి. అప్పుడే అతడు ద్విజుడవుతాడు. సకల ప్రాణులను ఆత్మీయులను ఆదరించినట్లుగా ఆదరించాలి. తెలుసుకోవలసినవన్నీ తెలుసుకోవాలి, వేదాలు చదవాలి, కోరికలకు దూరంగా ఉండాలి. అటువంటి వాడిని మృత్యుభయం ఉండదు వాడికి. ఈ లక్షణాలు కలవాడి నిజమైనటువంటి విప్రుడు మిత్రుడు. ఎన్ని యాగాలు చేసినా, భూరి దక్షిణాలతో ఎన్ని యజ్ఞాలు చేసినా ఆత్మజ్ఞానం లేనివాడు ఏ విధంగానైనా సరే విప్రత్వాన్ని పొందలేడు. వాడు మిత్రుడు కాడు బ్రహ్మకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.